మొత్తం ఓవరాల్ గా ప్రజలకు సంక్షేమ పథకాలు అందడానికి ఈ ప్రభుత్వం కూడా వినూత్న పందాలు అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తుంది. కంపారిజన్ ఏంటంటే ఈ ప్రభుత్వం సక్సెస్ గా చూపించుకుంటున్న 134,000 కోట్ల సంక్షేమం మన మీద పడిన భారం. ఈ భారానికి ఇప్పుడు ఎవరి పరిధిలో వాళ్ళు చేయవలసిన చారిటీలు చేస్తారు. కొంతమంది బర్త్డేలు ఒక చిన్నపిల్లల అనాథ శరణాలయాల్లో చేస్తారు, వికలాంగులు మానసిక వికలాంగుల దగ్గర కొంతమంది చేస్తారు. ఇలాంటి నేపథ్యం ప్రతి ఒక్కరికి చారిటీ ఉంటుంది, అలాగే ప్రభుత్వానికి కూడా కొంత ఉదాసీనత ఉంటుంది. దేని మీద ఒక అణగారిని సామాజిక వర్గం మీదో దేని మీదో వాళ్ళకి పునరుద్ధరించడానికి 70 సంవత్సరాలు స్వతంత్రంలో అందరూ చేస్తున్న పనే. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం వల్ల సామాన్య మానవుడు కూడా ఎలా తలడిల్లు నడుతున్నాడు అన్న విషయం ఒక్కసారి గమనించగలిగితే రాబోయే రోజుల్లో మనకి ఈ ప్రభుత్వం లేదంటే లాస్ట్ ప్రభుత్వం అన్న కంపారిజన్ మనకి చాలా సింపుల్ అవుతుంది. అండ్ ఇందాక మీరు అడిగినట్టు ఈ రాష్ట్ర ఖజానానికి ఆదాయ వనరులు ఏ విధంగా వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఒక విషయం మీ అందరికీ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే అప్పులు చేసుకోవడానికి వివిధ కార్పొరేషన్ రూపంలో ఆదాయ వనరులు సృష్టించబడుతున్నాయి. ఉదాహరణకి బ్రవరేజెస్ కార్పొరేషన్.